అందరికీ నమస్కారం సాయంకాలం సరదాగా బండి దగ్గర తినే ముంత మసాలాని అదే రుచి వచ్చేలా ఇంట్లో ఉండే వాటితో హైజీనిక్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు కప్పుల మరమరాలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించాలి ఇలా వీటిని వేడి చేయడం వల్ల మరింత క్రిస్పీగా ఉండి తినేటప్పుడు సాగకుండా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మరమరాలకు బదులుగా అటుకులైనా వేసుకోవచ్చు కానీ అటుకులు వాడేటట్లయితే నూనెలో డీప్ ఫ్రై చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత అరకప్పు కాన్ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి ఇవి పాలల్లో వేసుకుని తినే కాన్ఫ్లేక్స్ కాదు కిరాణా షాప్స్లో అప్పడాలు వడియాలతో పాటు అమ్ముతారు ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసి వడియాల్లాగా వేయించి వేగిన తర్వాత వెంటనే టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి నూనె సరిగా కాగకుండా వీటిని వేయిస్తే నూనె బాగా పీల్చేస్తాయి తర్వాత పావుకప్పు వేరుసన గుళ్ళు కూడా నూనెలో వేసి మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇవి వేయించే ముందు వేరుసన గుళ్ళలో పాడైపోయిన గింజలు ఏమీ లేకుండా జాగ్రత్తగా ఏరి తీసేయాలి ఇప్పుడు మరమరాలు వేసుకున్న గిన్నెలో వేయించిన కార్న్ఫ్లేక్స్ కూడా వేసి వీటిని ఒకసారి చేత్తో క్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కడిగి సన్నగా కట్ చేసిన ముక్కలు ఒక టమాటా ముక్కలు చాలా సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి ముక్కలు తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరమరాలు కార్న్ఫ్లేక్స్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత తినే కారాన్ని బట్టి ఒకటి రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత ఈ మసాలాకి మంచి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒకటి రెండు స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనైనా వేసుకోవచ్చు ఇప్పుడు తినే పులుపుని బట్టి ఒక నిమ్మకాయ రసం పిండి వేయించిన వేరుసిన గుళ్ళు కూడా వేసి ఇదంతా చేత్తో ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి మూడు సరిగ్గా ఉంటేనే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేను ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ వాడి బేసిక్ ముంత మసాలా చేస్తున్నాను మీకు కావాలంటే మిరపకాయ బజ్జీ కానీ టమాటా బజ్జీ కానీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న దీన్ని గిన్నెల్లో వేసి సర్వ్ చేసుకోవడమే కానీ పిల్లలకి బయట బండి మీద కొన్నట్టు ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని పొట్లంలా చుట్టి ఇందులో సర్వ్ చేయొచ్చు అయితే న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం కోసం వాడే ఇంట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా న్యూస్ పేపర్లో వేయకుండా ఇలా విస్తరాకు కానీ అరిటాకు కానీ వేసి పొట్లం చేసుకోవాలి సింపుల్గా హెల్తీగా హైజనిక్గా చేసుకునే ఈ టేస్టీ మసాలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.